ఓకే అది ఒక అత్యాచారం జరిగింది. ఓకే నైన్ మంత్స్ పాప చనిపోయింది. ఎలా అనిపించింది? ఇలాంటి హత్యలు జరగడానికి కారణం ప్రభుత్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం. ప్రభుత్వం కరెక్ట్గా ఉన్నట్లయితే ఇటువంటి అత్యాచారాలు మళ్ళీ మళ్ళీ జరగవు. ఒక్కడి ఈరోజు అత్యాచారం జరిగింది, వాడికి కఠినంగా శిక్ష ఇస్తే వాడిని చూసి ఇంకొకటి కూడా మళ్ళొకసారి చేయకుండా భయపడతాడు. ఇలా ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే చిన్న చిన్న కూడా చేసి కూడా దీనికంటే పెద్ద కూడా చేసి జైలుకి వెళ్ళి ఒక వన్ మంత్లో టూ మంత్స్లో బెయిల్ మీద వచ్చేసి వాడు హీరోలాగా అయిపోయి దాన్ని గవర్నమెంట్ వాడికి ఏమి శిక్ష విధించకుండా వల్ల వాడు హీరో అయిపోతున్నాడు. బస్సులో అంత చిన్న పిల్లని చంపడానికి వాళ్ళు ఎలా వచ్చింది వాడికి? అసలు చిన్న పిల్లలు అంటే దేవునితో సమానం. అంత ముద్దుగా, చాలా ముద్దుగా ఉంది పాప, చాలా చిన్న పాపకి. వాడు అంత చిన్న పిల్లని అత్యాచారం చేయడానికి వానికి ఏం చేసింది ఆ పాప? ఒకవేళ పాప మీద అంతగా కక్ష ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? వాళ్ళ మీద కక్ష తీసుకోవాలి వాడు. పాపం దేవుని లాంటి పాపని వాడు అత్యాచారం చేసినందువల్ల వాడికి కంపల్సరీ గవర్నమెంట్ తగిన శిక్ష విధించాలి. వానికి మళ్ళొకసారి జీవితంలో వాడు పైకి ఎదగకుండా ఇంకా బయట తిరగకుండా ఇంకా బతకలేని పరిస్థితిలో వానికి కంపల్సరీ ఉరి శిక్ష విధించే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ అండి. ఘటన జరిగింది, ఒక నైన్ మంత్స్ పాప అత్యాచారం. అది చాలా దారుణమైన విషయం అండి. అసలు అతను ఒక మనిషి అంటే మనుషుల మధ్య ఉండటానికి ఏ రకమైనటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి అయినా, అటువంటి వ్యక్తి అలాంటివంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకా చట్టం ఏదో చేస్తుంది లేకపోతే వేరెవరో వస్తారు దాన్ని చేస్తారని కాకుండా అటువంటి సిచ్యువేషన్లో తర్చింత బ్రూటల్గా వాడిని చంపి నరికి చంపి వాడేయాలి. ఎందుకంటే సౌదీ అరేబియా ఏదైతే సౌదీలో కానీ అరబిక్ కంట్రీలో ఎటువంటి శిక్షలు ఉన్నాయో అది పబ్లిక్గా అమలు చేస్తే అటువంటి వాడు ఇంకొకటి రావడానికి భయపడతాడు. అలాంటి ఉన్మాద చర్యలు ఇంకా చేయటానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. దీని మీద కౌన్సిలింగ్ పంపించడమో లేకపోతే మరో రకమైన చర్యలు తీసుకోవటమో ఇంక ఏది ఇటువంటి కరెక్ట్ అయింది కాదు. ఇప్పటికే చాలా ఉపేక్షించింది సొసైటీ మొత్తం అంతా ఉపేక్షిస్తూ వస్తుంది. పొలిటీషియన్స్కి పట్టించుకునే తీరుగు లేదు. పార్టీలు జంప్ అవ్వటమో లేకపోతే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆలోచించే ఈ పొలిటీషియన్స్ కానీ మరొకరు కానీ దీనికి కరెక్ట్గా సొల్యూషన్ చేయలేనప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. మైసెల్ఫ్ నేనే కానీ ఈ సిచ్యువేషన్ ఉంటే పాటి వాడిని చంపేసి ఉండేవాడిని. అంత కోపం వచ్చింది ఎందుకంటే నోరు లేని ఒక చిన్న పాప మీద వాడు చేసిన అకృత్యం అది చాలా దారుణం. అటువంటి వాడిని ఇంకా కస్టడీ తీసుకోవటం, చర్య, విచారణ ఇంత టైం జాప్యం చేయకూడదు. వెంటనే పనిష్మెంట్ జరిగితే ఇటువంటి వాటికి ఒక సొల్యూషన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఇది ఎప్పటికీ కూడా జరిగే పని కాదు. ఇది నా అభిప్రాయం అండి. ఫైనల్గా అయితే నడి రోడ్డు మీద నరకాలంటారు? నడి రోడ్డు మీద నరకాలి. నడి రోడ్డు మీద జనాలందరూ చూస్తుండగా చంపాలి. చంపితేనే చూసే వాళ్ళకి భయం వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఇలాంటి పని చేయాలంటే ఇంకొక ఆలోచన కూడా రాదు. చచ్చిపోతుంది, ఆలోచన చచ్చిపోతుంది. అప్పుడే సరైన జస్టిస్ జరుగుతుంది విధానికి. ఆ పాపకు జరిగింది కానీ వాళ్ళ పేరెంట్స్ జరిగింది కానీ కరెక్ట్ జస్టిస్ జరగాలి అంటే వాడిని నడి రోడ్డు మీద చంపాల్సింది. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే రెడీ. హాయ్ అన్న. హాయ్. నిన్న ఒక ఘటన జరిగింది, అది ఒక నైన్ మంత్స్ పాప చనిపోయింది, అత్యాచారం గురయ్యి. ఎలా అనిపించింది మీకు ఆ మాట వినగా? అత్యాచారం అంటే చిన్నపిల్ల కదా, తొమ్మిది నెలలు అంటే అత్యాచారం. అది రేపింగ్ అయితే అవ్వదు, అత్యాచారం అవుద్ది. అంటే చిన్న పాపను తీసుకెళ్ళటం చాలా తప్పు. అది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు కానీ అంత దారుణం అనేది చాలా ప్రమాదం. ప్రమాదం అన్నప్పుడు అతన్ని ఉరిని తీయచ్చు, శిక్షణ వేయచ్చు. కానీ దాని తగ్గట్టుగా ప్రభుత్వం ఉంది. అంటే ఏది జరిగినా ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇది యాక్చువల్ తెలంగాణ ప్రభుత్వంలో జరిగింది. జరిగింది కాబట్టి ఈ మనం అది ఎలా జరిగితే బాగుంటుంది ఇంకో అతనికి తెలియ జరగకూడదు. ఆ పాపకి ఈ పాప జరిగింది, ఇంకో పాపకి జరగకూడదు. జరగకూడదు అంటే ఇప్పుడు నైట్ ఇప్పుడు లేడీస్ అయిన తర్వాత నైట్ పూట వెళ్తున్నారు, పగల పూట వెళ్తున్నారు. ధైర్యంగా బతకడం అంటే ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలంటే ప్రభుత్వం చేయాలి. ఆ ప్రభుత్వం చేయగలిగితే గుండె మీద చేసుకుని తిరుగుతారు. ఇవాళ పాపే జరిగింది, రేపొద్దున ఇంకో పాప జరిగింది. అంటే ఇప్పుడు దాకా మనం పెద్ద పెద్ద వాళ్ళని అంటే మినిమం ఏజ్ వాళ్ళు వచ్చిన ఆడపిల్లల్ని ఆన్లైన్ మరీ నైన్ మంత్స్ పాప. నైన్ పాప అంటే చాలా తప్పు, అది చాలా తప్పు. అలా చేయటం కూడా వాడికి ఎలా అనిపించిందో నాకు చాలా తప్పు అనిపించింది. అసలు ఆ పాప ఏదో చిన్నపిల్ల అంటే కూతురుతో సమానం అవ్వచ్చు, చెల్లెలతో సమానం అవ్వచ్చు. అంత పాపను ఎలా చేయాలనిపించింది అంటే వాడిని శిక్ష మట్టికి ఒక విధానంగా అంటే ఇలాంటి తప్పు అని అనిపించేలా చేయాలి. అది చాలా చాలా దారుణం.
అది అనుకోవడం అది ఎలాగంటే చాలా ప్రమాదం. అది అలాగా రెండోది ఏంటంటే పాప అనేది తొమ్మిది నెలలు అంటే ఎంత దారుణం. చాలా అలా ఊహించుకుంటుంటే నాకు చాలా కోపం వస్తుంది. చాలా అంటే పాప అంటే ఎవరికైనా చిన్న పాప అంటే దేవుడితో సంబంధం. తల్లిదండ్రులు ఎంతో తల్లిదండ్రులు కానీ ఆ పక్కన వాళ్ళ బంధువులు కానీ చాలా మంది బాధపడతారు. ఈ రోజుల్లో పాప తప్పు పోతేనే నాన్న ఇబ్బందులు పడుతున్నారు. పక్కన చేయొదులు వేసుకుంటేనే చాలా బాధపడుతున్నారు. అలాంటి పాప చనిపోయిందంటే ఎంత బాధపడతారు, ఎంత తుణుకుని ఉంటారు. మళ్ళీ మళ్ళీ రావాలంటే మళ్ళీ కష్టం కదా పాప. ఫైనల్గా ఇప్పుడు అది చేసిన వాడికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరైతే? ఎలా ఉండాలి, ఎలా మారాలి, సొసైటీ మారాలంటే ఏం చేయాలి? సొసైటీ మారాలంటే నా చేతిలో లేదు. అది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం చూసుకోవాలి. రెండోది పోలీసులు ఉన్నారు, లాయర్ అంటే వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది. మనం అంటే ఏదైనా చెప్తాం, ఇప్పుడు చంపేయమని చెప్పేస్తాం ఏదైనా చేయమంటాం. వాళ్ళకి ఎలా నచ్చితే ఆగిద్ది అనేది వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి అది కరెక్ట్. మనం అంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతాం, నడుచుకుంటూ చూస్తాం, మనం పట్టించుకోం. తెల్లారులకు కానీ మనం కాపులకు కాసేది మనం అంత చూసేది వాళ్ళే, ప్రభుత్వమే. ఎందుకంటే మనకు ఏది రాకుండా ఏది జరగకుండా ప్రభుత్వం చూసుకునేది కాబట్టి ప్రభుత్వం ఏది చేస్తే అది మంచిది. మనం చెప్పింది కాదు, చంపేయండి నరికేయండి అని తప్పు. అది మనం చేసేది ఎలా కుదిరిద్ది? మనం అన్న ఇప్పుడు ఆవేశంగా అనేస్తాం, అది తప్పదు. ప్రభుత్వం శుభ్రంగా ఇదికైతే కరెక్ట్, ఇదైతే బాగుంటుంది అని అయితే చాలా బాగుంటుంది. కొంతమంది ఆలోచన అంటే ఇప్పుడు మళ్ళీ పోలీసులు కేసులు పెట్టాలని శుభ్రంగా జైల్లో పెట్టి మళ్ళీ పెంచుతారు. అలా ఉండకూడదు. వాళ్ళ అలాగే పెంచుతారండి, వాళ్ళు ఏమన్నా బంధువుల స్నేహితుల తప్పు కదా అది. భోజనం పెట్టి అది జడేషన్ అలాంటిదే కాదని నేను అనట్లేదు. అవును భోజనం అంటే మరి ఆడు ఏదైనా జరిగింది అనుకో, పాపం వీళ్ళ జాబులు పైన వాళ్ళందరూ వీళ్ళంతా బాధపడతారు. పోలీసులు అంటే మన దేవుళ్ళు అంత డౌళ్ళు, వాళ్ళు చూసుకోబోదు. ఇప్పుడు మనిషి ఇప్పుడు శత్రువుని చూసుకోవాలి. చూసుకోవాలంటే వాడిని ఏం చేయాలి, ఆ పైనుంచి వచ్చినప్పుడు అప్పుడు చేస్తారు. ఇప్పుడు అప్పటిదాకా కాపలాగా వేయాలి కదా వీడిని. మరి కాపలాగా వెళ్ళామంటే వీళ్ళ కనుక్కు నిద్రలాగా చూస్తారు. మన ఇప్పుడు మరి వీడిని ఇలా చేస్తే ఇప్పుడు ఏదో మన అంతకుముందు ఏదో జరిగిందని ఏదో దేశంలో జరిగితే నలుగురు ఒక అమ్మాయిని రేపు చేస్తే నరి రోడ్డు మీద బస్సులో ఉరేసి చంపేసి అది జనాలందరూ తెలిసింది. ప్రభుత్వం కూడా ఏది చేస్తే మంచిది కదా, అది కరెక్ట్. ఓకే, అది అంటారు. అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.